Welcome to Anil Tech Guru. Today we are going to know about National Mains Cum Merit Scholarship Scheme Examination 2020. మరి ఈ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభించబడింది. 9వ తేదీ డిసెంబర్ నుంచి అప్లికేషన్ అనేది ప్రారంభించబడింది. అదేవిధంగా పేమెంట్ కూడా 9వ తేదీ డిసెంబర్ నుంచే ప్రారంభమైంది. అప్లికేషన్ చివరి తేదీ డిసెంబర్ 9వ తేదీ, నవంబర్ 9వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 9వ తేదీతో ముగుస్తుంది. మరి ఫీ పేమెంట్ చేయడానికి 10వ తేదీ, డిఓ గారికి ఈ అంశ మొత్తం దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 12న సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరిలో పరీక్షను నిర్వహించదలిచారు. మరి ఈ విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందులో ఎస్సీ క్యాండిడేట్కు సంబంధించి 15%, ఎస్టీకి 6%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, పిహెచ్కు 3% రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే ఇది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ఎంఏటీ, ఇంకొకటి ఎస్ఏటీ, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. మెంటల్ ఎబిలిటీ అండ్ స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటికి కలిపి 180 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మెంటల్ ఎబిలిటీకి 90 మార్కులు, స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్కు 90 మార్కులు ఉంటాయి. స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ నందు మనకు సిలబస్ సోషల్ సైన్స్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ క్లాస్ 7 అండ్ 8, అంటే 7వ తరగతి తర్వాత 8వ తరగతికి సంబంధించిన విషయ పరిజ్ఞానం మీదే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వారీగా వెయిటేజీ చూసుకున్నట్టయితే ఫిజిక్స్కు 12, కెమిస్ట్రీకి 11, బయాలజీకి 12, మ్యాథమెటిక్స్కు 20, హిస్టరీకి 10, జియోగ్రఫీకి 10, పొలిటికల్ సైన్స్కు 10, ఎకనామిక్స్కు 5 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది. మరి క్వాలిఫయింగ్ పర్సెంటేజ్ అయితే ఓసీ, బీసీ మరియు పిహెచ్ క్యాండిడేట్లకు అంగవైకల్యం కలిగినటువంటి వారికి 40%, అంటే మినిమం 36 మార్క్స్ రావాలి. ఎస్సీ అండ్ ఎస్టీ వారికి సంబంధించి 32%, అంటే మినిమం 29 మార్క్స్ రావాల్సినటువంటి అవసరము ఉంది 180కి. మరి ఇవి కూడా మెంటల్ ఎబిలిటీ అండ్ స్కొలాస్టిక్ ఎబిలిటీ రెండింటిలో కలిపి, మ్యాట్ అండ్ శాట్ యాప్టిట్యూడ్ రెండింటిలో కలిపి మనకు మినిమం 40%కు తగ్గకుండా అగ్రిగేట్ పర్సెంటేజ్ అనేది మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. స్కాలర్షిప్ అమౌంటు సంవత్సరానికి 12,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనిని మనకు న్యూఢిల్లీ తరపున, కేంద్ర ప్రభుత్వం వారి తరపున అందజేయబడుతుంది. విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ నందు క్రెడిట్ చేయడం జరుగుతుందన్నమాట. జీవో పరంగా ఓసీ, బీసీ విద్యార్థిని విద్యార్థులకు 100 రూపాయల ఫీజుగాను, ఎస్సీ ఎస్టీ వారికి 50 రూపాయల ఫీజుగాను పరీక్ష ఫీజును నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా పేరెంటల్ ఇన్కమ్ తీసుకున్నట్టయితే పరీక్షలో నమోదు చేసుకునేటువంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సంవత్సరిక ఆదాయం, వార్షిక ఆదాయం 150,000 మాత్రమే ఉండాలి. మరి ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం. లెట్స్ మూవ్. లాగిన్ అన్న చోట మన పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్ను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పాఠశాలకు ఉన్నటువంటి యూడైస్ కోడ్ను ఇవ్వడం జరుగుతుంది. అక్కడ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ను మనం ఇచ్చి లాగాన్ అని ప్రెస్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ నందు మనం గమనించినట్టయితే మొదట మేనేజ్మెంట్ అనేది ఉంది. ఇక్కడ లోకల్లో తీసుకున్నట్టయితే మనం లోకల్ బాడీ కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ జెడ్పీ, ఎంపీఏ, ఎల్హెచ్ఎస్, మోడల్ స్కూల్ అని మొదలైనటువంటి అంశాలు ఉంటాయి. మనకు సంబంధించి జెడ్పీహెచ్ఎస్ కానీ లేదా ఎంపీ యూపీ స్కూల్స్ కానీ మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ తీసుకోవచ్చు. సో లోకల్ బాడీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి మేనేజ్మెంట్ బిలాంగ్ టు అనేటువంటి అంశాన్ని తీసుకుంటాం.
అక్కడ జెడ్పీనే మున్సిపల్ యూపీ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ యూజువల్గా స్కూల్ డైస్ కోడ్ డిస్ప్లే అవుతుంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోడ్ డిస్ప్లే అవుతుంది. స్టూడెంట్ యొక్క చైల్డ్ ఐడి అంటే మనకు సిఎస్ఈ సైట్లో విద్యార్థికి ప్రతి ఒక్క విద్యార్థికి యూనిక్యూగా ఒక చైల్డ్ ఐడి అనేది ఇవ్వబడింది. ఆ చైల్డ్ ఐడిని మనం ఇక్కడ స్టూడెంట్ ఐడిగా స్టూడెంట్ చైల్డ్ ఐడిగా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి పేరును ఈ చైల్డ్ ఐడి అనేది మనకు సిఎస్ఈ సైట్లో చైల్డ్ ఇన్ఫో నందు లభిస్తుంది. ఆ లభ్యమైనటువంటి ఆ చైల్డ్ ఇన్ఫోలో ఉన్నటువంటి చైల్డ్ ఐడిని కరెక్ట్గా నమోదు చేయాలి. అదేవిధంగా మన పూర్తి పేరును కూడా కరెక్ట్గా నమోదు చేయాలన్నమాట. యాజ్ పర్ రికార్డ్స్ ఆర్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి విధంగా మనం ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ నంబర్ను కూడా మనం కరెక్ట్గా ఇక్కడ ఫీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నెక్స్ట్ కాలంలో ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ను ఫీడ్ చేసి జస్ట్ బ్రౌజ్ అని క్లిక్ చేసిన వెంటనే ఆధార్కు సంబంధించినటువంటి స్కాన్ కాపీని మనము అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్కాన్ చేసేటువంటి ఆధార్ కార్డ్ యొక్క సైజు 150 KB to 1 MB లోపల ఉండాలి. ఇది జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. మరి ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి మనం ముందుగానే కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. వాటిలో మీకు డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో చివరిలో కానీ మీకు ఆ వివరాలు అందజేస్తాను. మనము ఆధార్ను అప్లోడ్ చేసిన వెంటనే ఈ విధంగా గ్రీన్ కలర్లో మనకు టిక్ మార్క్ వస్తుంది. ఒకవేళ తీసివేసి కొత్తది అప్లోడ్ చేయాలంటే కూడా అక్కడ రిమూవ్ అనే దాన్ని క్లిక్ చేసి మార్చుకోవచ్చు. తర్వాత విద్యార్థి సంబంధించిన ఫోటో మరియు సిగ్నేచర్ను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంతకు ముందు ఏ విధంగా అయితే మనం విద్యార్థికి సంబంధించిన ఆధార్ను అప్లోడ్ చేశామో అదేవిధంగా ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ ప్రెస్ చేసి విద్యార్థికి సంబంధించిన ఫోటోను సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ను కూడా మనం గమనించవచ్చు. ఈ ఫోటో సైజ్ వచ్చి 10 KB నుంచి 30 KB లోపల మాత్రమే ఉండాలి. మరి తర్వాత స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మనము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్స్, బ్యాంక్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు ఇచ్చి ఆ బ్యాంక్ పాస్బుక్ను స్కాన్ చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 150 KB నుంచి 1 MB లోపల ఉన్నటువంటి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి తేదీ, డేట్ ఆఫ్ బర్త్ను కూడా మనం ఇక్కడ యాజ్ పర్ రికార్డ్స్ అందజేయాల్సినటువంటి అవసరము ఉంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత జెండర్, మేలా ఫిమేలా, విద్యార్థికి సంబంధించినటువంటి మేలా ఫిమేలా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తర్వాత ఫాదర్ నేమ్, విద్యార్థి తండ్రి పేరు, విద్యార్థి తండ్రి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, విద్యార్థి తండ్రి యొక్క ఆక్యుపేషన్, అతను నిర్వహిస్తున్నటువంటి వృత్తి, తల్లి పేరు, తల్లి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇచ్చినటువంటి డ్రాప్ డౌన్ మెనూ నుంచి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మదర్ ఆక్యుపేషన్ దగ్గర మనం మదర్ ఆక్యుపేషన్ను ఇవ్వడం జరుగుతుంది. మరి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనే చోట తెలుగు మీడియం లేదా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అనేటువంటి ఉన్నాయి. మనం ఏ మీడియంలో పరీక్ష రాయదలుచుకున్నామో ఆ మీడియంని సెలెక్ట్ చేస్తాం. కమ్యూనిటీ అన్న చోట డ్రాప్ డౌన్ బాక్స్ కింద మనకు ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీఈ ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని మనకు ఫీజు అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పరీక్షలో వచ్చేటువంటి రిజర్వేషన్ కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి వీటిని పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఓసీ వారికి అయితే ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదర్ దాన్ ఓసీ వారు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికెట్ను ఇక్కడ నమోదు చేయవలసినటువంటి అవసరము ఉంది. బ్రౌజ్ అనేటువంటి బటన్ ప్రెస్ చేసి, సో ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం ఆధారు అవి సెలెక్ట్ చేసామో ఆ విధంగా సర్టిఫికెట్ను అప్లోడ్ చేస్తాం. సో అప్లోడ్ చేసిన తర్వాత పేరెంటల్ ఇన్కమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. పేరెంటల్ ఇన్కమ్ అనేది దాదాపుగా ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాదాపుగా 1,50,000 వరకు మనకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి పేరెంటల్ ఇన్కమ్ రేషన్ కార్డు ద్వారా కావచ్చు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా కావచ్చు,
దాన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ను కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. బ్రౌజ్ అనే బటన్ ప్రెస్ చేసి ఇందాక ఇంతకుముందు వలె మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పర్సనల్ ఏదైనా పర్సన్ డిజేబిలిటీ ఉన్నట్టయితే ఆ డిజేబిలిటీ వివరాలను ఇస్తాం. ఎస్ అని ఇచ్చినట్టయితే మనం స్కాన్ కాపీ అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. నో అని ఇచ్చినట్టయితే ఎలాంటి సర్టిఫికెట్ను మనము అందియాల్సినటువంటి అవసరం ఉండదు. డిజేబిలిటీలో మనకు వచ్చేసి విజువలీ ఇంపేర్డ్, ఆర్థోపెడిక్, తర్వాత హియరింగ్ ఇంపేర్డ్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని సంబంధిత వారు ముగించుకుంటారు. తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ గారి ప్రధానోపాధ్యాయుల మొబైల్ నెంబరు, పేరెంట్ యొక్క మొబైల్ నెంబరు, స్కూల్ హెడ్ మాస్టర్ గారి లేదా స్కూల్కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి మార్పులో పర్సంటేజ్ ఆఫ్ మార్క్ ఇన్ సిక్స్త్ క్లాస్, ఈ సంవత్సరం ఇక్కడ సిక్స్త్ క్లాస్ మార్క్స్ని ఎంటర్ చేయమని అడుగుతున్నారు. గతంలో సెవెంత్ మార్క్స్ని అడిగేటువంటి వారు మనం ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 50% ఈక్వల్ ఆర్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీలకు 50% మార్క్స్ సెవెంత్లో వచ్చి ఉండాలి అన్నారు. ఇది గత సంవత్సరానికి. ఈ సంవత్సరానికి అయితే సిక్స్త్ క్లాస్ మార్క్స్ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి మార్క్ లిస్టును కూడా మనము డిఈఓ గారి ఆఫీసులో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. మరి ఈ విధంగా సిక్స్త్ క్లాస్ పర్సంటేజ్ను మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం మన పాఠశాల లొకేట్ అయినటువంటి ఏరియాను సెలెక్ట్ చేసుకుంటాం. మన ఏరియా రూరలా లేదా అర్బనా అనేటువంటి విషయాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. రూరల్ లేదా అర్బన్ అనేటితో కంప్లీట్ ఈ విధంగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మన విషయాన్ని రిపోర్ట్స్ అనేటువంటి దాంట్లో చెక్ చేసుకున్నట్టయితే ఇచ్చిన పిల్లవానికి ఒక అప్లికేషన్ నెంబర్ని జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఫీజు అనేది కూడా నిర్ణయించబడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఇంకొక పిల్లవాడిని యాడ్ చేయాలంటే న్యూ క్యాండిడేట్ అనేటువంటి తీసుకుని ఇంతకుముందు లాగైన చెప్పినటువంటి విధంగా ఈ స్టెప్స్ ఫాలో అవుతూ విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటోను సిగ్నేచర్ను మనం స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం సబ్మిట్ అప్లికేషన్ కొడతాం. సో ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థుల యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎన్ఆర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత టోటల్ ఫీజ్ అనేది ఒక 10 మందో 20 మందో మన స్టూడెంట్స్ని యాడ్ చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఫీజుని కూడా మనం ఇక్కడే ఆన్లైన్లోనే ఎస్బీఐ కలెక్ట్ అనేటువంటి లింక్ ద్వారా పే చేయవచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ ట్యాబ్ ఎస్బీఐ కలెక్ట్ అనేటువంటిది క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ను ఓకే చేసి ప్రొసీడ్ అనేటువంటి దాన్ని మనం బటన్ క్లిక్ చేయాలి. సో అక్కడ రౌండ్ మార్క్లో ఉన్నటువంటి ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. స్టేట్ ఆఫ్ కార్పొరేషన్, టైప్ ఆఫ్ కార్పొరేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో స్టేట్ ఆఫ్ కార్పొరేషన్ అన్న చోట మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ కార్పొరేషన్ అన్న చోట గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా స్టేట్ ఆఫ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ అని, టైప్ ఆఫ్ కార్పొరేషన్ను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేసుకుని గో అని క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మనకు ఈ విధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూ నుంచి మనము డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, అనేటువంటి దాన్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ లేదా సబ్మిట్ అనేటువంటిది క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా పేమెంట్ కేటగిరీ అనేది అడగడం జరుగుతుంది. ఎందుకోసం పేమెంట్ చేస్తున్నాం, సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ అని. అక్కడ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ ఫీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకుని సబ్మిట్ అని ప్రెస్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మనకు ఆన్లైన్ పేమెంటా, డెబిట్ కార్డ్ పేమెంటా అనేటువంటి విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. సో మొదట మనకు సంబంధించిన ఉపాధ్యాయునికి మనం ఇచ్చిన వివరాలు సంబంధించి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మన ఇక్కడ ప్రధానోపాధ్యాయుల పేరు, ప్రధానోపాధ్యాయునికి సంబంధించిన మొబైల్ నెంబరు, తర్వాత పాఠశాలకు సంబంధించిన డైస్ కోడు, మనం చెల్లించవలసిన ఫీజు మొత్తము దాన్ని అక్షరాల రూపంలోను, తర్వాత ఎంతమందికి ఫీజు చెల్లిస్తాం అనేటువంటి విషయాన్ని రిమార్క్స్లో టైప్ చేయాలి. అదేవిధంగా డౌన్లో ఉన్నటువంటి బాక్స్లో ప్రధానోపాధ్యాయుని పేరు,
ప్రధాన ఉపాధ్యాయుని యొక్క పుట్టిన తేదీ, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్, మనకి ఇక్కడ దగ్గర ఈ సైడ్ ఇచ్చినటువంటి ఈ క్యాప్చా కోడ్, 5-letter క్యాప్చా కోడ్ను మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇచ్చి సబ్మిట్ అనేటువంటి బటన్ను ప్రెస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఫీ పేమెంట్లో ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం చక్కగా తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాను కేస్ సెన్సిటివ్, సో అక్కడ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా టైప్ చేసి సబ్మిట్ అనేటువంటి బటన్ను మనం ప్రెస్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, మనం ఎంత ఫీ పే చేస్తున్నాము, ఎవరు పే చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇంకా దాని యొక్క కారణం, పర్పస్ ఏమైనా అక్కడ కన్ఫర్మ్ కొట్టంగానే మనకు ఈ విధంగా బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఏ దాని ద్వారా అయినా అమౌంట్ను ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా SBI కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ అని రెడ్ కలర్లో ఉన్నటువంటిది, DU అనేటువంటి స్టార్ట్ అయ్యి ఉన్నటువంటి దాన్ని మనము జాగ్రత్తగా నోట్ చేసుకోవడం కానీ లేదా ప్రింట్ తీసుకోవడం కానీ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ని తిరిగి మళ్ళా మనము యాడ్ SBI కలెక్షన్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి కాలంలో మెనూలో మనం ఫీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందాక మనం చెప్పినటువంటి SBI కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ను తిరిగి మనం SBI కలెక్ట్ పక్కన ఉన్న యాడ్ SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర HM గారి మొబైల్ నెంబరు, బ్యాంక్ నేము, SBI కలెక్ట్ నెంబర్ అంటే DUతో స్టార్ట్ అయినటువంటి ఆ రెఫరెన్స్ నెంబరు, టోటల్ మనం పే చేసిన అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకుని NMMS మనము విద్యార్థులను సన్నద్ధం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్స్ను మీరు ఇక్కడ గమనించవచ్చు. విద్యార్థి ఫోటో మరియు సిగ్నేచర్ 10 KB నుంచి 30 KB ఉండాలి. రిమైనింగ్ సర్టిఫికెట్స్ అన్నీ 50 KB to 1 MB ఉండాలి. థ్యాంక్ యూ. మీ అనిల్ శెట్టి.